कर्नूल जिला भनगानपल्ली उद्रिक्तत नेलकुंदी एमएलए काटसानी रामरेड्डी माजी एमएलए बीसी जनार्दन रेड्डी वर्गील मध्य कंकर क्रशर विवादम तारास्थायिकी चेरिंदी। बीसी जनार्दन रेड्डी की चेंदिन यंत्रालनु तरलिंचकुंडा काटसानी वर्गीलु टिप्पर अड्डुपेट्टडं कोत्त कांट्रोवर्सीकि दारितीसिंदी। दींतो इरु वर्गालकु चेंदिन अनुचरुलु वंदल संख्यलो भनगानपल्ली चेरुकुन्नारु। नेतल इळ्ळ वद्द मोहरिंचारु। कर्नूल जिला बनगानपल्ले निवुरुगप्पिन निप्पुला मारिंदी। टेंशन वातावरणं नेलकोंदी। दींतो पोलीसुलु रंगंलोकि दिगारु। रेंडु वर्गाल मध्य सयोध्य कुदुर्चेंदुकु प्रयत्नालु चेस्तुन्नारु। मुंदु जाग्रत्त चर्यगा स्टोन क्रशर वद्द पिकेट एर्पाटु चेशारु। వివాదానికి దారి తీసిన కంకర క్రషర్ యూనిట్ పై మాజీ ఎమ్మెల్యే బీసీ జనార్దన్ రెడ్డికి ఆయన పార్ట్నర్ కు మధ్య వివాదంగా చెప్తున్నారు। తనకు గాని వైసీపీకి గాని ఎలాంటి సంబంధం లేదని ఎమ్మెల్యే కాటసాని రామరెడ్డి చెప్తున్నారు। మరోవైపు కోర్టు ఆదేశాలు ఉన్నా యంత్రాలను తరలించకుండా దౌర్జన్యాలకు పాల్పడుతున్నారని మాజీ ఎమ్మెల్యే బీసీ జనార్దన్ రెడ్డి ఆరోపించారు। బ్యాంకుల విలీనంతో పంజాబ్ నేషనల్ బ్యాంక్ దేశంలోనే రెండో అతిపెద్ద జాతీయ బ్యాంక్ అవతరించింది। బ్యాంక్ సుదీర్ఘ చరిత్రలో 7 బ్యాంకులు పిఎన్బి లో విలీనమయ్యాయి। ఈ రేపజ్యంలో పంజాబ్ నేషనల్ బ్యాంక్ ఇప్పుడు భారతదేశంలోనే రెండో అతిపెద్ద ప్రభుత్వ రంగ బ్యాంకుగా అవతరించింది। महात्मा गांधी 151వ जयंती సందర్భంగా పంజాబ్ నేషనల్ బ్యాంక్ గ్రామ సంపర్క్ అభియాన్ని లాంచ్ చేసింది। గ్రామాల్లో క్యాంపెయిన్ నిర్వహిస్తూ ప్రతి ఒక్కరికి బ్యాంకింగ్ సేవలు అందేలా చర్యలు చేపట్టబోతున్నారు। ముఖ్యంగా ఇందులో నాలుగు అంశాలు క్రెడిట్ డిజిటల్ సోషల్ సెక్యూరిటీ ఫైనాన్షియల్ గా ముందుకు వెళ్ళేందుకు సహకరిస్తామన్నారు। ఈ సందర్భంగా పంజాబ్ నేషనల్ బ్యాంక్ మేనేజింగ్ డైరెక్టర్ సీఈఓ సిహెచ్ఎస్ఎస్ మల్లికార్జునరావు అత్యాధునిక సేవలను అందించే ఆధునిక నూతన తరం బ్యాంక్ అవుతుందన్నారు। వినియోగదారులకు మరింత సమర్థవంతంగా సేవ చేయడంలో సహాయపడుతుందని చెప్పారు। పంజాబ్ నేషనల్ బ్యాంక్ లో ఓరియంటల్ బ్యాంక్ ఆఫ్ కామర్స్ యునైటెడ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కలిసిన విషయం మీకు అందరికీ తెలిసిందే। 1 ఏప్రిల్ నుంచి పంజాబ్ నేషనల్ బ్యాంక్ రెండో పెద్ద పబ్లిక్ సెక్టార్ బ్యాంక్ అవతరించిందన్న విషయం కూడా మీకు తెలిసిన విషయమే। కోవిడ్ తర్వాత ఏప్రిల్ నుంచి మెర్జర్ అయిన తర్వాత అన్ని ప్రాంతాలకు వెళ్లి కస్టమర్లను కలవడానికి గాని ఎంప్లాయీస్ ని కలవడానికి గాని అవకాశం మాకు దొరకలేదు। దాని దృష్టిలో పెట్టుకొని కోవిడ్ యొక్క ఇంపాక్ట్ తగ్గిన కారణంగా మేము ఇక్కడికి రావడం జరిగింది। ఎంఎస్ఎంఈస్ కి గాని లేదా విలేజెస్ లో గ్రామీణ ప్రాంతాల్లో అగ్రికల్చర్ ని ఇంప్రూవ్ చేయడానికి గాని వ్యాపారాన్ని ఇంప్రూవ్ చేయడానికి గాని రుణాలు అవసరమైతే బ్యాంక్స్ అన్ని ముందుకు వస్తున్నాయి। దాని దృష్టిలో పెట్టుకొని మేము అక్టోబర్ 2వ తారీఖున గ్రామ సంపర్క్ అభియాన్ అంటే విలేజ్ కాంటాక్ట్ ప్రోగ్రామ్ ప్రతి గ్రామానికి బ్యాంక్ తనంతట తాను వెళ్లి ముందే వాళ్ళకి సూచన ప్రాయంగా చెప్పి పొద్దున 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల దాకా ఒక క్యాంప్ లాగా ఏర్పాటు చేసి ఆ క్యాంప్ లో ఆ గ్రామంలో ఉన్న ప్రజలందరికీ ఎవరికైతే వ్యాపారానికి సంబంధించిన రుణాలు కావాలో లేదా ఎంఎస్ఎంఈలకు సంబంధించిన రుణాలు కావాలో లేదా రిటైల్ ఇంటికి గాని లేదా చిన్న చిన్న బిజినెస్లకు గాని రుణాలు కావాలో వాటిని ఇవ్వడానికి అవకాశాన్ని కల్పించేందుకు అక్కడ మేము కియోస్క్ ఏర్పాటు చేశాం అన్నమాట। 526 గ్రామాల్లో 440 జిల్లాల్లో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది।